నమస్తే అండి బిగ్ బాస్ అనాలసిస్ చూద్దాం ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ని లోపలికి ప్రవేశపెడుతున్నాడు బిగ్ బాస్ ఇక నిన్న వితిక చెల్లెలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అలీ భార్య లోపలికి వచ్చింది ఏమీ నిన్న చూపించలేదు గాని అలీ భార్య వచ్చి రావడంతోనే శివజ్యోతి దగ్గరికి వెళ్ళింది శివజ్యోతితో సహా అందరూ కళ్ళు మూసుకొనున్నారు గేమ్లో భాగంగా అలీ భార్య శివజ్యోతి దగ్గరికి వెళ్ళి అలా చెంపకు తన చెంపను ఆనించింది సరదాగా అయితే శివజ్యోతి ఆ వచ్చింది శ్రీముఖియో వితికా వచ్చి కామెడీ చేస్తున్నారేమో అనుకుని ఫాట్మని అల్లీ భార్య చెంప మీద ఒకటి కొట్టింది ఏమక్క గట్ల చెంప కేటేసినవేందాకా శివజ్యోతి అక్కా ఆ తర్వాత చెప్తున్నావు నేను శ్రీముఖి వచ్చింది అనుకున్నా గనకే అని చెప్తున్నావు శ్రీముఖి అయితే మాత్రం గట్ల కూడా తావు గంతగట్టికి కూడా తావక్క నామినేషన్లల్లా శ్రీముఖి కాడికి పోతావా అంటే పోనే పోలే ఓట్లలో శ్రీముఖిని బీట్ చేసుడు కాదు అని చెప్పి మళ్ళా గిట్లా బీటింగ్ చేద్దామని చెప్పి కండ్లు మూసుకున్నప్పుడు బీటింగ్ చేసినావు అక్క నువ్వు కానీ నువ్వు కానీ నువ్వు ఏదంటేదిలే ఇక తర్వాత అండి అలీ అలీ వైఫ్ ఇక వీళ్ళిద్దరూ బెడ్రూంలో శ్రీ ఫోర్ ట్వంటీ సినిమాలో రాజ్ కపూర్ నర్గీస్ లాగా అటు ఇటు తిరిగారు ప్యార్హువా ఇక్ రార్హుహా అని చెప్పి పాటు ఉంటుంది కదా ఆ రేంజ్లో అటు ఇటు కాసేపు తిరిగారు ఇంకా తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు అలీ భార్య ఇంగ్లీష్లో మాట్లాడింది అయితే అందులో అతి ముఖ్యమైన విషయాలను మేమిక్కడ తెలుగులో చెప్తున్నాం అలీ భార్య ఏం చెప్పిందంటే ఓన్లీ శివజ్యోతితోనే ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు ఒకపాటి అగ్రెసివ్నెస్ కావాలి అని కోరుకుంటున్నారు గేమ్లో అగ్రెసివ్నెస్ కావాలి జ్యోతితో ఉన్నప్పుడు జ్యోతి కంటే ఎక్కువ నువ్వే మాట్లాడుతున్నావు కాస్త జాగ్రత్త అని చెప్పి ఇచ్చింది అలీ భార్య అలీ ఈ సత్యాన్ని ముందే గ్రహించి ఉండాల్సింది గ్రహించనట్టున్నాడు ఇప్పుడు మరి భార్య చెప్పిన ఫీడ్బ్యాక్ ను లేదో చూడాలి అలీ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని కన్నీళ్ల తుఫానులో ముంచి ఇలా అనవసరమైన సెంటిమెంట్స్లోకి దింపి ఇకెందుకులేండి అసలే ఫ్యాన్సు చెబితే కోపాలు చెప్పకపోతే శోకాలు తర్వాత శివజ్యోతి భర్త గంగులు ఆయన లోపలికొచ్చారు ఆయన లోపలికొస్తున్నాడంటే గుండెలు గుభేలు అన్నాయి మాకు చూడాలా వద్దా చూడాలా వద్దా అని చెప్పి భయం వేసింది రిమోట్కు పని కల్పిద్దాం అనుకున్నాం ఎందుకంటే శోక సముద్రంలో టీవీ తడిసిపోయి మా టీవీలోని టీవీ కాదండోయ్ మా ఇంట్లో ఉన్న టీవీలోని సర్క్యూట్స్ అన్నీ నీళ్లతో పాడైపోతాయేమో అనుకున్నాం ఎందుకంటే గత పదమూడు వారాలలో దాదాపు వారాల పాటు శివజ్యోతిగారు ఏడుస్తూనే ఉన్నారు ఆ భయంతో ఉన్నాం మొత్తానికి శివజ్యోతి అనుకున్న విధంగానే ట్యాప్ ఓపెన్ చేసింది సరే భర్త లోపలికొచ్చినప్పుడు ఆ మాత్రం ట్యాప్ ఓపెన్ చేయకపోతే ఎలా అసలే చాలా నెలల తర్వాత చూస్తున్నారాయే కానీ ఇప్పటికే చాలా సందర్భాలలో ముఖ్యంగా అలీ బయటికెళ్ళిపోయినప్పుడు అలీ వెళ్ళిపోయిన నెక్స్ట్ డే ఇక మరికొన్ని విషయాలలో శివజ్యోతి మరీ ఎక్కువగా ప్రతిస్పందించి ఉండడం వల్ల శివజ్యోతి ఏడవబోతోంది అంటేనే చాలు గుండెల్లో సైరన్ మోగినట్టు మోగుతోంది ఆపే ఆపేయి టీవీ ఆపేయి అని ఒక ఫీలింగ్ వచ్చేస్తోంది అయినా సరే చూశాం మరి అనాలసిస్ ఇవ్వక తప్పదుగదా మొత్తానికి శివజ్యోతి భర్త లోపలికొచ్చి ఇక ఆమెతో మాట్లాడడం మొదలెట్టాడు ఈమె ప్రశ్నలేస్తోంది శివజ్యోతి ముందు ఆయన చెప్తున్నాడు మంచిగా ఆడుతున్నావు మంచిగా ఆడుతున్నావు అంటే ఎట్లా ఆడుతున్నా మంచిగా ఆడుతున్నావు ఎంత మంచిగా ఆడుతున్నా మంచిగా ఆడుతున్నావు ఎంత మంచిగా ఆడుతున్నా ఎంత మంచిగా ఆడుతున్నా ఎంత మంచిగా ఆడుతున్నాడు ఏం చెప్తాడక్క ఆయన ఆయన ఇంకో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు నువ్వు మొదట ఎక్కువ ఏడుస్తుంటివి సరే ఏడవకట్లా ఈ మధ్య ఏం ఏడవట్లేదు స్ట్రాంగ్గానే ఉంటున్నావు అన్నాడు ఆయన స్ట్రాంగ్ ఉంటున్నానా ఎంత స్ట్రాంగ్ ఉంటున్నా అరే స్ట్రాంగ్ ఉంటున్నావు ఎంత స్ట్రాంగ్ ఉంటున్నా బాబోయ్ ప్రతి ప్రశ్నకు మళ్ళీ అదే పదంలోంచి ప్రశ్న వేస్తే ఆయన ఏం సమాధానం చెప్తాడక్క ఫ్రెండ్స్ హిందీ సినిమా రన్ అని ఒక సినిమా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ సినిమా సుదీప్ అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేశారు రితేష్ దేశ్ముఖ్ హీరో నిజానికి సుదీప్ ఆ రన్ సినిమాలో యాక్ట్ చేయడం చూసిన తర్వాతనే రాజమౌళి గారు ఈగ సినిమాలో విలన్ గా నటింపజేశారు సుదీప్ని ఆ రన్ సినిమాలో కమెడియన్ రాజ్పాల్ యాదవ్ పరేష్ రావల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తాడు నేను సీఎం అయ్యాను నాకు హ్యాపీగా ఉంది అంటే ఎంత హ్యాపీగా ఉంది నాకు హ్యాపీగా ఉందయ్యా అదే సార్ ఎంత హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అంటాడు ఆయన ఇప్పుడే అందిన వార్త సీఎం గారు చెప్పారు ఆయనకు చాలా చాలా హ్యాపీగా ఉందంట ఈ రేంజ్లో రిపోర్ట్ ఇస్తాడు ఓసారి మీరు అది చూడండి సీన్ బాగా కామెడీగా ఉంటుంది రాజ్పాల్ యాదవ్ పరేష్ రావల్ సీన్ రెండు మూవీలో కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతుంది శివజ్యోతి తన భర్తను ఎలాగైతే ప్రశ్నిస్తోందో ఇక ఆ తర్వాత టెన్షన్ పడకు ఫైనల్ దాకా ఉంటావు అనే టైపులో ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేశాడు గంగులు అందరితో బాగుండు ఎవరి గురించి మాట్లాడకు ఎవరైనా డిస్కరేజ్ చేసినా సరే డిస్కరేజ్ కాకు అని చెప్పాడు గంగులు గంగులు బావా మంచుగునా బావా మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టునవు బయట మంచి లడ్డులెక్కున్నావు మంచో చెప్పినావు మంచో చెప్పినావు బావా ఇష్యూస్ ఏమైనా ఉంటే లోపలే మర్చిపోండి అని కూడా చెప్పాడు గంగులు అందరికీ చెప్పాడు ఇక శివజ్యోతి అండి గంగులు చెవిలో నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను నాకు ఆన్సర్స్ చెప్పు అని చెప్పి అంది వెంటనే ఆయన అన్నాడు లేదు లేదు చెవిలో మాట్లాడితే జైలుకు పంపిస్తారు అని చెప్పాడు బిగ్ బాస్ అని చెప్పాడు ఆయన ఈ చెవులల్లో చెప్పడం వల్లనే బాస్ టూలో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఒక క్యాండిడేట్ ఫ్యామిలీ మెంబరు లోపలికొచ్చినప్పుడు చాలామందికి ఇరిటేషన్ వచ్చింది ఈ చెవులల్లో మాట్లాడ్డం ఆ దెబ్బకు అప్పట్లో బిగ్ బాస్ టూ మేనేజ్మెంట్ని ఉతిక్కి ఆరేసి చెవులల్లో నుంచి రక్తం వచ్చేలా తిట్టారు ప్రేక్షకులు ఈ శివజ్యోతి చెవులో మాట్లాడడం వల్లనే అలా రోహిణి అన్యాయంగా నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది కూడా ఒక రెండు వారాల క్రితం ఇలాగే నామినేషన్స్ గురించి మాట్లాడుతూ సైగల్ చేయడం సిగ్నల్ లాంగ్వేజింగ్ మాట్లాడడం మీద పేర్లు రాసి నామినేషన్స్ గురించి డిస్కస్ చేయడం ఇవన్నీ చేసింది శివజ్యోతి ఇవన్నీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అయితే చూసే వ్యూవర్స్కి ద గ్రేట్ హోస్ట్ నాగార్జున గారికి లేని బాధ లేండి మొత్తానికైతే గంగులు మాత్రం చెవిలో మాట్లాడ్డానికి అస్సలు అతను ఒప్పుకోలేదు చాలా మంచి పని చేశాడు ఇక నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నావు అని కూడా మెచ్చుకున్నాడు భార్యని మొత్తానికి గంగులు బయటకెళ్ళిపోయిన తర్వాత అలీ అన్నాడు బయట నేను కలిశాను కదా బయట మంచిగా ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు బాగున్నాడు ఎందుకో ఇప్పుడు కొంచెం డల్ అనిపిస్తున్నాడు అన్నాడు అలీ శివజ్యోతికి కూడా ముందు నుంచి డౌట్ ఉంది అసలు ఉన్నాడు నన్ను మిస్ అయినట్టు లేడు అసలు అనిపిస్తలేదు మిస్ అయినట్టు అని చెప్పంటోంది శివజ్యోతి భర్త వచ్చినప్పుడు కూడా అంది ఏమో అక్క పెళ్ళం ఊరెల్తే ఎంజాయ్ చేయని మగుళ్ళుంటారాకా కొత్తగా పెండ్లైన వాళ్ళ సంగతి అంటావా గల్ల కథ వేరు గల్ల లెక్క వేరు గాయన మంచిగానే ఉన్నాడు కానీ ఆడ కెమెరాలు ఉన్నాక గాయన ఏం చేయాలి ఏడువాలనా మిస్ అయినా మిస్ అయినా అని చెప్పి ఇంక డైలాగులు చెప్పాలనా ఏడు ముఖం పెట్టాలనా ఏం చేయాలి ఏదోలే చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలిలోని ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశోదాభిరామ వినరవేమో అని చెప్పి ఓ పద్యం కూడా ఉంది ఏదో ఆయన వచ్చాడు ఎంకరేజ్ చేశాడు వెళ్ళిపోయాడు బాగానే ఉన్నాడు సంతోషించు తర్వాత నువ్వు విజిలేస్తే ఆంధ్రా బుడ్డి అని చెప్పి ఒక పాట పెట్టారండి వరుణ్ మహారాజా లెక్క కూర్చొని చూస్తున్నాడు ఇంకా వితిక ఫుల్ డ్యాన్స్ చేసింది మస్తు డాన్స్ చేసింది మంచి డ్యాన్స్ చేసింది వరుణ్ వితిక నామినేషన్స్లో ఉంది కదా అని చెప్పి తన ను కూడా త్యాగం చేసినట్టున్నాడు వితికా కోసం డాన్స్ చేస్తే అయిపోయేది కదా వరుణ్ చూసుకుంటూ కూర్చోవాలా బెంచ్ మీద నువ్వు కూడా సినిమా హీరోవే కదా ఛాన్స్ వచ్చినప్పుడు చేయాలి కదా డాన్స్ నాగార్జున లోపలికి వచ్చినప్పుడు అడిగారు కదా వితికానేమో బాగా డాన్స్ చేసింది నువ్వు కూడా నాలుగు స్టెప్లేసిడే బాగుండేది సరే ఆ తర్వాత రాహుల్ పాడిన ఫాస్ట్ ఫార్వర్డ్ పాట చాలా బాగుంది అందరూ ఎంజాయ్ చేశారు తర్వాత బాబాగారి కుమారుడు కూతురు లోపలికి లోపలికొచ్చారు ఆ తర్వాత బాబాగారి భార్య కూడా లోపలికొచ్చింది బాబాగారు తన పిల్లల్ని తన భార్యను చూసి చాలా సంతోషించారు ఇక సపోర్ట్ నీకు చాలా ఉంది అని చెప్పాడు బాబా కొడుకు అన్నిసార్లు ఎందుకు ఏడ్చారు అని చెప్పి బాబా పిల్లలు భార్య అడిగారు దానికి బాబాగారు ఏం చెప్పారంటే నేను ఏం చేయని చెప్పు రెండు వారాలు ఉంటాను అని చెప్పి వచ్చాను గేమ్ బాగానే ఆడుతున్నాను ప్రతి ఒక్కరూ నేను గేమ్ ఆడుతున్నా గేమ్ ఆడుతున్నా అని చెప్పి అంటున్నారు అన్నాడు ఆయన మరి గేమ్ ఆడడానికే కదా వచ్చింది అని భారీ అంది బాబాగారి ఉద్దేశం ఏమిటంటే గేమ్ అంటే నేను కన్నింగ్గా ఆడుతున్నాననో నేను కావాలనే ఉద్దేశపూర్వకంగా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నాననో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు అందువల్ల నేను ఏడవాల్సి వచ్చింది అని చెప్పి బాబాగారు చెప్పుకొచ్చారు అది ఆయన మీనింగ్ మొత్తానికైతే బాబాగారి వైఫ్ ఆమె చెప్పింది ఫైనల్ దాకా రావడమే కాదు గెలవాలి గెలవాలి అన్న ఉద్దేశ్యంతో ఆడు అని చెప్పి ఆయనకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది బాబాగారు ఎంత అమాయకుడో ఒక్కసారి చూడండి వేరే వాళ్ళని ఒకసారి చూడండి బాబాగారిని చూడండి వేరే వాళ్ళేమో బయట పరిస్థితి ఎలా ఉంది నా మీద నెగిటివిటీ ఏమైనా ఉందా ఏమైనా మార్చుకోవాల్సిన ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నారు బాబా అస్సలు గేమ్ గురించి ఏమీ ఆలోచించలేదు గెలుస్తానా గెలవనా బయట చెప్పే విషయాలు నేనేం మార్చుకోవాలి ఇవన్నీ ఆలోచనలు లేవు ఆయన చాలా హ్యాపీగా ఫ్యామిలీతో గడిపారు ఎంజాయ్ చేశారు వాళ్ళని సంతోషంగా బయటికి పంపించారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగింది ఇంకా మరి వరుణ్ రాహుల్ శ్రీముఖి వీళ్లకు సంబంధించిన వాళ్ళు లోపలికి రావాల్సి ఉంది అదంతా రేపటి ఎపిసోడ్లో చూపిస్తాడు మొత్తానికి ఇదంతా మూడు ఎపిసోడ్స్ లాగేస్తున్నాడు బిగ్ బాస్ చూద్దాం మరి ఏం చేస్తాడో అలాగే రేపు ఉదయం మేం పెట్టబోయే మరొక ఎక్స్ట్రా వీడియో కోసం తప్పకుండా టీమిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఆ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు